नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ इन प्रसन्ना मुंदुगा हेडलाइन्स चूद्दाम। जिल्लालोनी पोलीस पेट्रोलिंग वाहनालु अधिकारुल वाहनाल पनितीरु वाटी कंडीशनल परिस्थितुलनु तनिखी चेसिन जिल्ला एसपी राव हेड्डे। कोनेरावुपेट मंडलं मरिमड्ल ग्रामंलोनि जिल्ला परिषत् पाठशाल आवरणलो प्रतिमा फाउंडेशन आध्वर्यंलो उचित मेगा वैद्य शिबिरं। भगीरथ कॉन्ट्रैक्टर्लतो पट्टणंतो पाटु ग्रामाल्लोनी रोड्लन्नितिनी यदास्थानंलोकी तीसुकुरावारनि वेमुलवाड कांग्रेस नेता आदि श्रीनिवास। जिल्ला एसपी कार्यालयंलो पोलीस अधिकारुलतो नेर समीक्षा समावेशं एर्पाटु चेसिन जिल्ला एसपी राव हेग्डे। अनारोग्यंतो बाधपडुतुन्न व्यक्तिकी 10,000 रूपायल आर्थिक सहायं अंदिंचिन टीआरके ट्रस्ट व्यवस्थापकुलु। कोनरावपेट मंडलंलोनी वट्टिमल्ल गिरिजन तांडाल्लो अत्यंत भक्ति श्रद्धलतो घनंगा तीजोत्सवालु। चिरंजीवी गारी जन्मदिन वारोत्सवाल संदर्भंगा वेमुलवाडलो रक्तदान शिबिरं निर्वहिंचारु। ई संदर्भंगा 74 सार्लु रक्तदानं चेसिन दुरसट्टि अरुण तेजाचारी 57 सार्लु रक्तदानं चेसिन नवीन पटेल गारिनि सन्मानं चेशारु। मेगा फैमिली नियोजकवर्ग इंचार्ज मारं प्रवीण कुमार मात्लाडुतू चिरंजीवी गारी जन्मदिन वारोत्सवालु आगस्ट 22 तारीख वरकु प्रतिरोजु मोक्कलु नाटे कार्यक्रमं अलागे रक्तदान शिबिरं एर्पाटु चेयडं जरिगिंदि। वेमुलवाड प्रभुत्व आसुपत्रि डाक्टर महेश्राव कौन्सिलर मारं कुमार मुख्य अतिथिगा वच्चारु। अलागे अभिमानुलकु एल्लवेळला सहकारं चेस्तुन्न कोंडा देवय्य गारिकि कृतज्ञतलु तेलियजेशारु। ई कार्यक्रमंलो अरुण तेजाचारि, लिक्किडि जितेंदर्, सुकुमार, कासीराम अल्लू अर्जुन प्रेसिडेंट, सीलम विजय यादव, सुंकरि अंजुबाबु, कर्रु तिरुपति, सय्यद् अन्वर् गार्लु अभिमानुलु पाल्गोन्नारु। चिरंजीवि फ्यान्स असोसिएशन वाळ्ळु वेमुलवाड एरिया हास्पिटल्लो रक्तदान शिबिरं एर्पाटु चेसुकोनि प्रजल अवसर निमित्तं वाळ्ळु एल्लप्पुडू मुंदु उंटारनि मरोकसारि निरूपिंचुकुंटू मरि वाळ्ळ सिब्बंदि एल्लप्पुडू प्रजलकु अंदुबाटुलो उंटू चिरंजीवि गारि जन्मदिन वेडुकल वारोत्सवाल संदर्भंगा निन्नटिचे मोक्कलु नाटडं प्रारंभिंचुकुन्नामु। ई रोजु नाडु चाला अद्भुतंगा अंटे पेद प्रजलकु अंदेला रक्तदान शिबिरान्नि एर्पाटु चेसुकोनि ఈ రోజున వెమ్మలవాడ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది। ఈ రోజున చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజున రక్తదాన శిబిరం కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది। అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరి సేవా ప్రదానం మేము ఉండాలని కోరుకుంటున్నాం। మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా నిన్నటి నుంచి మేము మొక్కల నాటన కార్యక్రమం కాకుండా ఈ రోజు రక్తదాన శిబిరం పెట్టి ఎందుకంటే చిరంజీవి గారు రక్తం లేకుండా ఏ తల్లి చనిపోతారు నినాదంతో ఏ రోజు స్టార్ట్ చేసినో అప్పటి నుంచి మమ్మల్ని రక్త సంబంధికులుగా చేసి మాకు బాధ తప్పిన చిరంజీవి గారికి నిజంగా కృతజ్ఞతలు ఉంటాం। నేను ఇన్ఛార్జ్ అలాగే నవీన్ పటేల్, కాశీరామ్, ఇంకా మిగతా మిత్రులందరూ, నాగరాజు అందరం కలిసి, అన్వర్ అందరం కలిసి టౌన్ ప్రెసిడెంట్ అన్వర్ గారికి అందరం ఎందుకంటే సమస్యకృతితోటే ఈ రోజు మేము ఇలాంటి పని చేయగలుగుతున్నాం కాబట్టి మాకు ఎల్లవేళలా సహాయపడుతున్న డాక్టర్ మహేశ్వరరావు గారికి నిజంగా కృతజ్ఞతలు। అలాగే కౌన్సిలర్ మారన్ కుమార్ మాకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం నిజంగా మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాం। జై చిరంజీవి, జై చిరంజీవి। వేములవాడ పాత కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస మరియు పార్టీ నాయకులు మిషన్ భగీరథ పనులను సందర్శించారు। వేములవాడ పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో మిషన్ భగీరథ పేరుతో మొత్తం రోడ్లన్నీ గుంతలమయం జరిగిందని పాదరక్షకులకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను బద్ది పోచమ్మ బోనాలు తీసుకువెళ్ళే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వేములవాడలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆది శ్రీనివాస్ అన్నారు। వెంటనే మిషన్ భగీరథ పనుల గురించి తవ్విన గుంతలను యథావిధిగా పూడ్చి రోడ్లన్నీ వేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి చిలుక రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస గౌడ్, కూరగాయల కొమురయ్య, దాడి మల్లేశం, రాగిల నాగరాజు, పల్లపు రాజేందర్, వనపర్తి శంకర్, మర్రి పెళ్లిరాజు, బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు। ఇబ్బంది పడుతున్నారు, గుంతలు మొత్తం వేములవాడ పట్టణమంతా పొక్కిలు పొక్కిలు చేసి వదిలేసినటువంటి సందర్భం అన్ని గ్రామాల్లో కూడా ఇదే। సిమెంట్ రోడ్లన్నీ కూడా ధ్వంసమైనాయి। ఇప్పుడు నల్ల కనెక్షన్ ఇస్తామని చెప్పి ప్రతిటికి 100 రూపాయలు కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని మేము తప్పుపడతా ఉన్నాం। ఈ అంశాన్ని తప్పుపడుతూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉంది। వీరపట్నంలో అయితే ఇక్కడ వచ్చి బద్ది పోషము బోనాలు తీసుకుపోయే పరిస్థితి, వాటిపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే మళ్ళీ నూతనంగా యథావిధిగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ఈరోజు
కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిషన్ భగీరథ కల్పిలను ఆస్వాదిస్తున్నాం. మేము వేయొద్దు అని అనడం లేదు, వేయరు అనే మేము ప్రోత్సహిస్తున్నాం. కాకపోతే 20 రోజుల నుంచి పట్టణ ప్రజలు మాకు చెప్పడం జరుగుతుంది. ఈ వాడలో మొత్తం తీసిర్రు, పొక్క తీసిర్రు, వారం రోజులైతుంది, 15 రోజులు అవుతుంది, ఇంతవరకు పైపు లేవడం లేదు, మొత్తం నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పాత బస్తీలో ఉన్నదే 10 ఫీట్లు 12 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లలో నీకు 6 ఫీట్లు 7 ఫీట్లు తవ్విన తర్వాత ఏ రకంగా నడుస్తారు అని మున్సిపల్ అధికారులను అడుగుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. దీనికి జవాబు చెప్పవలసిన అవసరం మీకు ఉన్నది అని అడుగుతున్నాం. దీని గురించే మేము పోరాటం తప్ప ఏదో వెత్తి పొడపాలనే ఉద్దేశం మాకు కాదు. కాకపోతే ఇప్పటికైనా ప్రజల తరఫున ఎక్కడున్నా కూడా సమస్యలున్నా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. చేయకపోతే మాత్రం చేపిచ్చే దమ్ము ధైర్యం ఉండి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరఫున కొట్లాడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. టీఆర్కే ట్రస్ట్ స్థాపించి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారికి అన్నీ తానై ఆదుకుంటున్న తోట రామ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి గత నెల రోజులుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఆదుకోవాలని టీఆర్కే ట్రస్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి వెంటనే స్పందించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ గారు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ ను ఆదేశించారు. ఆయన ఆదేశాల 10,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలానికి సంబంధించిన బావుసాయిపేట గ్రామానికి చెందిన అభిషేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నరాల బలహీనత సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇతను వెంటనే మన టీఆర్కే ట్రస్ట్లో తనకు ఆర్థికంగా సాయం చేయమని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇటు అప్లికేషన్ను టీఆర్కే ట్రస్ట్ ఎంక్వైరీ టీం వారి అప్లికేషన్పై ఎంక్వైరీ చేసి వెంటనే టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ గారు స్పందించి అతనికి 10,000 రూపాయల చెక్ను అందజేయమని ఆదేశాలు ఇచ్చారు. మొహరం పండుగను పురస్కరించుకొని రుద్రంగి మనాల గ్రామాలలో పులి వేషధారణలతో నృత్యాలు చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ పారితోషకాలను పొందారు. డప్పుల గంభీర ధ్వనులకు పులి వేషధారుడు, కాపలాధారుడు రెండు పాత్రలు ప్రవేశంతో వేటగాడు పులిని చంపాలని ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ డప్పుల వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ బరిసతో పులిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఎగిరి గంతేస్తాడు. తప్పించుకోవడానికి పులి వేషధారి ఎగిరి పల్టీలు కొడతాడు. ఇలా రెండు పాత్రలు చూస్తున్నంతసేపు ప్రజలకు ఉత్తేజం కలిగించాయి. చివరికి నేల మీద వేటగాడు పులిని కొట్టాలని దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరకబోయినట్లు విలయ తాండవం పులి నృత్యానికి హంగుగా ఉన్న డప్పు వాయిద్యం కాళ్లకు గజ్జలు కట్టి పులి నృత్యానికి అనుగుణంగా ఆవేశంతో నృత్యం చేసి అలరించారు. పిల్లలు భయపడకుండా ఆపేయడు పద్ధతి ప్రకారం వేసి నీటి గాడికి పైసలు జమ చేసి దేవునికి ఏదో కందరు చేసిండు. వింటే భయపడకూడదు ఇరుగుడు నీళ్ళు. కొంతమంది ప్రతి సంవత్సరం తీర్థ పండుగ అప్పుడే చేస్తాం. వేసి ఇంటింటికి పోయి అడిగి దేవునికి మన ప్రార్థన ఇస్తాం. పేరు ప్రతి సంవత్సరం ఇస్తాం. ప్రతి సంవత్సరం పైసలు అంతకుడు లేదు. దేనికి ఇచ్చింది దేవునికి. ముస్తాబాద్ మండలం పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ శీలం జానాబాయ్ అధ్యక్షతన 3వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు విచ్చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు కలిసి ఎజెండాలో పలు తీర్మానాలు చేశారు. మార్కెట్ కమిటీలో అదనపు గదులు అలాగే సీసీ ప్లాట్ఫారం నిర్మాణం మార్కెట్ కమిటీ యందు వెల్కమ్ ఆర్సీ నిర్మాణం, వాటర్ పంపు నిర్మాణం, గుడెం గ్రామాలలో పశు శిబిరం నిర్వహించడం, మార్కెట్ కమిటీ గోదాములు నిర్మాణం వంటి అంశాలను చైర్మన్ శీలం జనాభాయ్, వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్ అందరూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శీలం జనాభాయ్, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట గోపాలరావు, వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్ అంజయ్య, సురేష్ కోల, పరశరాములు, సీఈఓ నిశాంతరావు, మార్కెట్ కమిటీ సిబ్బంది నర్సింహులు, వెంకటేష్ మైసయ్య, బాలయ్య, తెరాస సర్వర్ పాషా, సురేందర్ రావు, భరత్ శీలం సాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ పోసినటువంటి వాళ్ళు వచ్చినా పోయినా సెంటర్ గిట్ట తీసుకున్నటువంటి అవి కూడా మార్కెట్ ఆఫీస్ నుంచే మన మార్కెట్ కమిటీ నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీమతి జానబాయి గారు, మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు రాయమల్లి గారు, మరి డైరెక్టర్లందరూ కూడా దీనికి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ముందుకొని మరి సహకారం కూడా మీ మండల స్థాయిలో మేమందరం కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఇంకేమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా మంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి అన్నీ కూడా చేస్తామని సమయంలో మనం ఇస్తాం. పోయినసారి మేము మిస్ అయినాము, ఈసారి ఖచ్చితంగా వేద్దామని ఆలోచన మాకు ఉన్నది. దానికి మిషన్ నడవాయి కాబట్టి కరెంటు తోటి దాన్ని తప్పనిసరిగా మేము తీసుకొచ్చుకుందామనే అలాగే తీర్మానం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ యార్డు వాటర్ సంపు నిర్మాణం ఒకటి, మళ్ళీ ఇంకో విషయం అంటే ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ బాగా జరిగింది కానీ కొంచెం సిస్టమేటిక్గా లేవని మేము ఇంకొక రెండు రూమ్లు వెనుకకు సిరిసిల నియోజకవర్గ మంత్రి గారి సహకారం ఎంతైనా మాకు అవసరం ఉంది, తన దగ్గరికి పోయి తీసుకొని పోదామని మా గోపన్నత సహకారంతో పోయి ఇవి చేద్దామని మేము తీర్మానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కొంచెం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయం వద్ద తనిఖీల్లో భాగంగా సబ్ డివిజన్ కార్యాలయాల పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను అధికారుల వాహనాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పెట్రోలింగ్ ఇన్నోవాలు ఎస్హెచ్ఓల వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ వాహనాల కండిషన్ పరిశీలించి డ్రైవర్లకు ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా పెట్రోలింగ్ వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు. డైల్ 100 ఫిర్యాదుల పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడంలో పెట్రోలింగ్ వాహనాలు కీలకంగా పనిచేస్తాయని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, వాహనాల సిబ్బంది పాల్గొన్నారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజల నగదును దోచుకోవడానికి యత్నిస్తున్నారని, ఇట్టి నేరగాళ్ల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన వెంటనే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి విధంగా అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ నేను సైతం కార్యక్రమం ద్వారా కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను అదుపు చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, రవికుమార్, సీఐలు అనిల్ కుమార్, మొగ్గిలి వెంకటేష్, శ్రీలత, నవీన్ కుమార్, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కొందరు వ్యక్తులు తీన్మార్ మల్లన్న టీంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాపై ఎదురు దాడి చేసిన వారు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని తీన్మార్ మల్లన్న టీం రుద్రంగి కన్వీనర్ గసిగంటి అరుణ అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని, గత వారం రోజుల క్రితం స్థానిక తహసీల్దార్ ఎస్ఐకి వినతి పత్రం ఇవ్వడంతో కొంతమంది అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారికి తీన్మార్ మల్లన్న టీం రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతుందన్నారు. మేము ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేసినట్టయితే నిరూపించాలని, కావాలని తప్పుడు నిందారోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ధన్నా మనోజ్, భువన్, గడ్డ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇవ్వడానికి ఎవరి దగ్గర మేము బెదిరించడానికి రాలేము. దయచేసి రుద్రంగి ప్రజలు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మేము ఇలా తీర్మాన్ మల్లన్న టీం పక్షాన మేము ఒకటే మేము అడుగుతా ఉన్నాం అధికారులకు. ఇలా మేము రుద్రంగి మండల్లోని ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి మేము వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. కాకుంటే ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని అక్రమంగా జరుగుతున్న ఇసుక ఎవరైతే అక్రమంగా కొడుతున్నారో వారు ఈరోజు తీర్మార్ మల్లన్న టీంను ఇలా దుష్ప్రచారానికి వాళ్లకు ఇబ్బందులకు గురి చేసి, మేము ఎవరైతే అన్యాయానికి గురయ్యి వాళ్లకు అది ఏదైతే న్యాయం జరగకపోతే ఇబ్బందులు అయితే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన మీరు అది కావాలి కానీ ఇలా మాపైన తీర్మార్ మల్లన్న టీం పైన మీరు ఇబ్బందులకు గురి చేస్తే మేము భయపడే ప్రసక్తి ఉండదు. ఎవరికైనా భయపడము. ఆడ ఎంత పెద్ద నాయకులైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ, తీర్మార్ మల్లన్న టీం రుద్రంగిల ఎవ్వరు అవినీతి జరిగినా కూడా మేము రుద్రంగి ప్రజల మండలం ప్రజల ముందర మేము పెడతాం. ఇది కంపల్సరీ.
ఒక్కసారి మేము మాత్రం తీర్మానమల్లన్న టీం పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి మాత్రం మీరు మేము ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోలేము, తీసుకోము కూడా మాకు అవసరం లేదు కూడా. అనవసరంగా ఆరోపణలు చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆవు దూడలకు టీకా కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి జ్యోతి ఆధ్వర్యంలో గుర్రాల రమేష్ రెడ్డి ఫామ్లో 80 ఆవు దూడలకు టీకా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీ కంచం మంజుల నర్సింహులు, తెరాస నాయకులు, సురేందర్రావు విశేషాలు ఆవు దూడలకు డాక్టర్ జ్యోతి టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ 4 నుంచి 9 సంవత్సరాల ఆవు దూడలకు జాతీయ ఉచిత బ్లూసిలోలసిస్ నిరోధక టీకా, ప్రతి పాడి రైతు ఎవరికైతే 4 నుంచి 9 సంవత్సరాల ఆవు దూడలు ఉన్నటువంటి వాటికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నామని అన్నారు. బ్లూసిలోసిస్ వ్యాధి సోకడం వల్ల పశువులకు జ్వరాలు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటివి వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహుల, ఎర్ర సముద్రం అధ్యక్షులు సురేందర్రావు, రైతులు రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి తిరిగి వ్యాక్సిన్ 4 నుంచి 8 నెలల ఆడదూడలకు మాత్రమే వేయడం జరుగుతుంది, వేయించుకోండి అని చెప్పి కోరుతున్నాము. దీనివల్ల ఎదకు వచ్చిన పశువులు ఒకవేళ కట్టినా కూడా అబార్షన్, 5 నెలలకు అబార్షన్ లాంటివి జరుగుతాయి. మళ్ళీ దీనివల్ల ఏంటంటే ప్రతి బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన పశువులకు జ్వరాలు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఇలాంటివి రావడం జరుగుతుంది. మగ పశువులకైతే వెంధత్వం తర్వాత ఫీవరు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వృత్తిపరమైన లాస్ లాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి పాడి రైతు 4 నుంచి 8 నెలల వయసు గల ఆడ పశువులకు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాం. ఇది సెప్టెంబర్ 18 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఇంకొకటి ఏంటంటే ఈ 4 నుంచి 8 నెలల వయసులో 1 టైం వ్యాక్సినేషన్, ఇది ఇప్పుడు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వీటికి వేటికైతే వేసామో మళ్ళీ వేయము ఐడెంటిఫై చేసిన వాటికి, కాబట్టి కంపల్సరీ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిమా మెడికల్ కాలేజ్ నగ్గునూరు కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ వికాస్ చిన్నమనేని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ గారు అన్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో లభించే ఉచిత వైద్య సేవలు, సాధారణ వైద్య సేవలు, సాధారణ శస్త్రచికిత్స, కంటి పరీక్షలు మరియు ఎముకలు, కీళ్లకు సంబంధించిన వైద్య సేవలు, స్త్రీలకు, యుక్త వయసు ఆడపిల్లలకు సంబంధించిన వైద్య సేవలు, ఉచిత శానిటరీ ప్యాడ్స్, 3 నెలలకు సరిపడా కిట్టు పంపిణీ చేయబడినని, అవసరమైన వారికి శుక్రవారం రోజున ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రక్త పరీక్షలు, 2D ఈకో పరీక్ష, ECG, ఎక్స్ మమ్మీగ్రఫీ పరీక్షలు ఉచితంగా చేయబడినని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని డాక్టర్ వికాస్ చిన్నమనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేణుక, అజ్మీరా తండా సర్పంచ్ ప్రమీల, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులైన, క్యాన్సర్ వ్యాధులైన వస్తూనే ఉన్నాయి. చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోక ఇబ్బంది పడుతున్నారు. మరి చాలా కారణం వల్ల మరి ప్రజలు హాస్పిటల్కి రాలేకపోతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఈ పనులు వదిలిపెట్టి రాకపోవడం వల్ల, దానివల్ల వాళ్ళు వస్తలేరు హాస్పిటల్కి. మరి ఈ సమస్యని అధిగమించడానికి ప్రతిమా ఫౌండేషన్ వారు ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చారు. ముఖ్యంగా మ్యామోగ్రఫీ 40 ఏళ్ళు దాటిన స్త్రీలకు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసి ఉంటుంది. సర్వికల్ క్యాన్సర్ కూడా సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయొచ్చు. వివిధ ఎక్స్రేస్తో పాటు మన బొక్కల సమస్యలు మనం తెలుసుకోవచ్చు. గ్రామ సర్పంచ్ సమన్వయంతో ఇది తరచుగా క్యాంప్ చేయాలని మా ఉద్దేశం. ఇది 2 రోజులు చేస్తాము. ఒకరోజు క్లినికల్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ డే ఇది ఎవరికైతే టెస్ట్లు అవసరమో వాళ్ళు టెస్ట్ చేస్తాం. సో ఇది ముఖ్యంగా అవగాహన క్రియేట్ చేయడానికి మరియు ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య సేవలు వారి ఇంటి ముంగట అందించడం మా ప్రధాన లక్ష్యం. ధన్యవాదాలు. కోనరావుపేట మండలం వట్టిమల్ల హనుమాన్ తాండా రెడ్డి తాండాలో తేజ సందడి నెలకొంది. మండలంలోని గిరిజన తాండాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తేజ్ పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది గిరిజన తండాలు. వారి కట్టుబొట్టు, సాంప్రదాయ నృత్యాలు గిరిపుత్రుల సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండుగ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లిడు యువతులు 9 రోజుల పాటు నవధాన్యాల
మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. తీజ్ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. మన దేశంలో గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచీకరణ పాశ్చాత్య సంస్కృతులు తీవ్ర ప్రభావం చూపుతున్న నేటి హైటెక్ యుగంలోనూ తాండాల్లో గిరిజనులు తమ సాంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నారు. DJ Shekhar Stylish DJ Kaya ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.